మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి, ప్రత్యేకంగా రైతాంగ ప్రజలకు నమస్కారాలు. కృష్ణా తుంగభద్ర నదులే పాలమూరు జిల్లాకు ప్రధానంగా, కృష్ణా బేసిన్లో ఉన్న ఇతర జిల్లాలతో పాటు ప్రధానంగా పాలమూరు జిల్లాకు జీవనాధారం. కృష్ణా తుంగభద్ర నదులు లేకుండా భవిష్యత్తు లేదు. వాటి నీటిని సద్వినియోగం చేసుకోకుండా ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు కృష్ణా బేసిన్లో ఉండేటువంటి జిల్లాల ప్రజలు జీవనం కొనసాగించలేరు భవిష్యత్తులో. ఈ పరిణామాలు ఇట్లే కొనసాగితే గనక, మనందరికీ తెలుసు ఈ జూరాల అనేటువంటి ప్రాజెక్ట్ ఏదైతే నిర్మాణం జరిగిందో గతంలో, వాస్తవంగా తలపెట్టిన తర్వాత 1981లో మొదలు పెడితే 3.5 దశాబ్దాల కాలం పట్టింది. అది కూడా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాతనే అందులో పూర్తి సామర్థ్యం నీటిని నింపుకోవడానికి అవకాశం ఏర్పడ్డది. కిరణ్ కుమార్ రెడ్డి గారు చివరిలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవిభక్త ఆంధ్రప్రదేశ్లో కర్ణాటకకు చెల్లించవలసినటువంటి నష్టపరిహారం డబ్బులు ముంపుకు గురైనటువంటి కొన్ని ప్రాంతాలు కర్ణాటక భూభాగంలో వస్తాయి. సో వాళ్ళ ముంపు డబ్బులు చెల్లించని కారణంగా జూరాలలో చాలా ఏళ్ళు వాటర్ ఇంపౌండ్ చేసుకోలే పూర్తి స్థాయి సామర్థ్యం. సో అట్లా తెలంగాణ వచ్చిన తర్వాత కానీ జూరాలలో పూర్తి సామర్థ్యం నింపుకునేటువంటి వెసులుబాటు కలగలే మనకు. అది వాళ్ళ గొప్పతనం 3.5 దశాబ్దాల కాలంలో ఒక్క జూరాలకి. జూరాల ప్రస్తుత ఆయకట్టు 110,000 ఎకరాలు. దాన్ని కట్టాలని తలపెట్టిన నాటి నుంచి అది కట్టినాక మారిన డిజైను ఆచరణలోకి వచ్చింది కేవలం 110,000 ఎకరాలు మాత్రమే. జూరాల మల్టిపుల్ ఫిల్లింగ్స్తోన 11 TMC కెపాసిటీ, సింగిల్ ఫిల్లింగ్తోన 6.5 TMC మాత్రమే. వన్ టైం ఫిల్ అయితే జూరాలలో ఉండేటువంటి నిల్వ సామర్థ్యం 6.5 TMC నీళ్లు మాత్రమే. కృష్ణానది మీద మన రాష్ట్రంలో, ఆనాటి అవిభక్త రాష్ట్రంలో కానీ వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి ఏకైక తొలి ప్రాజెక్టు, ఎగువన ఉండేటువంటి తొలి ప్రాజెక్టు కృష్ణ. ఇది తుంగభద్ర, సారీ జూరాల. ఈ జూరాలలో ఉండేటువంటి సామర్థ్యం 6.5 TMC. మరో ప్రత్యామ్నాయం గత్యంతరం లేని పరిస్థితులలో ఆనాడు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి మనం కట్టుకోదలసినటువంటి అప్పర్ కృష్ణ, భీమా, తుంగభద్ర హైలెవల్ కెనాలు, వీటి ద్వారా గ్రావిటీ ద్వారా పాలమూరు జిల్లాకు రావాల్సినటువంటి నీళ్లు రాకుండా పోయినాయి. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్స్ అబాండ్ అయినాయి. అదంతా పాత కథ, మనకు తెలిసిందే. 174 TMC రావాల్సినటువంటిది తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంగా ఉండి ఉంటే ఒక పాలమూరు జిల్లాకే, అది కోల్పోయింది సమైక్య రాష్ట్రంలో కలిసినందుకు. అదంతా చరిత్ర ప్రజలకద్దరు కూడా తెలుసు. దాని తర్వాత విధి లేని పరిస్థితులలో ఎత్తిపోతలే శరణ్యం కాబట్టి జూరాల నదికి వచ్చేటువంటి మొత్తం వరదలో గరిష్ట వరద, ఆప్టిమల్ ఫ్లడ్ ఏదైతే ఉంటుందో 40 డేస్ మాత్రమే. కేవలం 40 రోజులు మాత్రమే జూరాలలో వరద ఉంటుంది, ఆప్టిమల్ వరద 40 రోజులు మాత్రమే. దాన్ని దృష్టిలో పెట్టుకొని అదే జూరాల మీద భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 అని చెప్పి 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ఒక స్కీము, నెట్టెంపాడు అని 2 లక్షల ఎకరాలకు ఇచ్చేటువంటి మరొక స్కీము, 60,000 ఎకరాలకు ఇచ్చేటువంటి కోయిల్ సాగరు, జూరాల సొంత ఆయకట్టు 110,000 ఎకరాలు, ఇవన్నీ వెరసి ఎంత అవుతుంది? 570,000 పైచిలకు ఎకరాలు అవుతుంది. ఇప్పుడు ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా జూరాల మీద ఉన్నది. వీటికి ఒక వానకాలం మాత్రమే ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉంది. వరద తగ్గిందంటే యాసంగికి ఉండవు నీళ్లు. పైన వారత కింద వారత, కింద వారత పక్కల వారత, ఆ అవస్థ ఎప్పుడు ఉంటుంది. అందుకే వానకాలంలో ఉన్న చెరువులను, కుంటలను నింపుకొని, ఉన్న కొద్దిపాటి రిజర్వాయర్లను కూడా సమృద్ధిగా నింపుకొని నీళ్లను చాలా హేతుబద్ధంగా మేము బ్యాలెన్స్ చేసేటువంటి వాళ్ళం. కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేసి ఆ ఉన్న నీళ్లతోనే రెండవ పంట కూడా ఎట్లా పండియాలి, రెండవ పంటలో కూడా ఒరిని తగ్గించి ఆ యాసంగి పంటలు, ఆరుతడి పంటలు ఎట్లా వేసుకోవాలని రైతులకు చెప్పి తిప్పలబడి ఏదో రకంగా పంటలు పండించేటువంటి వాళ్ళం. ఇవాళ వానకాలం పంట అయ్యి చివరికి వచ్చేవరకే నీళ్ళు గతిలేవు. ఇప్పుడు యాసంగిన వేసిందే చారణ భాగం, రైతులు వేసిన పంటలే చారణ భాగం యాసంగిలో. అందులో చాలా పంటలు ఎండిపోతున్నాయి, పశువులు మెప్పుతున్నారు. ఇలా సాక్షాత్తు నీటిపారుదల శాఖ మంత్రి గారి నియోజకవర్గంలోనే
ఎండిపోతున్నటువంటి వరిచేలను, పశువులు మెపుతున్నటువంటి చిత్రాలని మనం పత్రికల్లో చూస్తున్నాం. కాబట్టి విధిలేని పరిస్థితులలో 40 రోజులు మాత్రమే మనకు ఫ్లడ్ ఉండేటువంటి జూరాల మీద ఇదివరకే 570,000 ఎకరాలకు ఉద్దేశించిన ప్రాజెక్టులు నిర్మించబడి అమల్లో ఉండే అవి నీళ్లు బారుతూ ఉన్నాయి అతి కష్టంగా. కాబట్టే మిగిలినటువంటి మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి అవసరాలు తీరాలంటే ఖచ్చితంగా శ్రీశైలాన్నే వాడుకోవాలి తప్ప ఇంకెక్కడ కూడా సరిపోయింది కాదు అనేటువంటి విఘ్నతతోన, ముందు చూపుతోన, శాస్త్రీయతతోన ఆనాడు కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పెట్టినారు. ఏది ఆ నీళ్లను తీసుకునేటువంటి ఆ పాయింట్ ఏదైతే ఉందో శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పెట్టినారు. అంటే 365 రోజులు నీళ్లు ఉండేటువంటి చోట, నీటి లభ్యత ఉండేటువంటి చోట పాలమూరు రంగారెడ్డి పంపులు నడిచేటట్లుగా శ్రీశైలం ప్రాజెక్టు మీద మనం పెట్టుకున్నాం. మన పక్కకి కోలాపూర్ దగ్గర నార్లాపూర్ లిఫ్ట్ అది ఫస్ట్ లిఫ్ట్. అట్లా పాలమూరు రంగారెడ్డికి రేపు మన తెలంగాణ వాటా, నీటి వాటా ఎప్పుడు తేలినా సరే మన వాటా నీళ్లకు లోబడే పాలమూరు రంగారెడ్డి అందులో ఫిట్ అయ్యేటువంటి విధంగా మనం డిజైన్ చేసుకున్నాం, ప్లాన్ చేసుకున్నాం. రేపు ఏ రకమైనటువంటి నీటి ఇబ్బందులు, నీటి చిక్కులు రావద్దని, నీటి కేటాయింపులు జరిగే నాటికి కూడా ఈ ప్రాజెక్టుకి అవసరమైనటువంటి నీళ్లను వాడుకునే విధంగానే మనం ముందు చూపుతున్న డిజైన్ చేసుకున్నామని. అంటే లాంజివిటీ ఆఫ్ ప్రాజెక్టు, దాని సస్టైనబిలిటీ, సక్సెస్ అన్నీ ఉండేటట్లుగా ప్లాన్ చేసినాం. ఆ రోజు కేసీఆర్ గారి ముందు చూపుతో జరిగింది అది. కాబట్టి పాలమూరు రంగారెడ్డి ద్వారా మనం తలపెట్టినటువంటి మొత్తం పనులు 5 రిజర్వాయర్లు, 4 పంపింగ్ స్టేషన్లు, టనల్స్, కెనాల్సు ఇవి దాదాపు కంప్లీట్ అయినాయి. నార్లాపూర్ దగ్గర ఫస్ట్ లిఫ్ట్ దగ్గర ఆల్రెడీ పంప్స్ ఎరెక్షన్ అయిపోయి ఒక పంపు వాటర్ కూడా స్టార్ట్ చేసినాం, లిఫ్ట్ చేసినాం, ట్రయల్ రన్ అయిపోయింది కేసీఆర్ గారు చేసినారు. మిగిలినటువంటి పాలమూరు రంగారెడ్డిలో మిగిలినటువంటి పనులను 7 నుంచి 10% పనులు మిగిలి ఉన్నాయి. ఉదాహరణకు సెకండ్ లిఫ్ట్, సెకండ్ రిజర్వాయర్ ఏదైతే ఉందో అక్కడ 100% పనులు కంప్లీట్ అయిపోయినాయి. రిజర్వాయర్ కంప్లీట్ అయిపోయింది, 4 లిఫ్ట్లు కంప్లీట్ అయిపోయినాయి, 4 పంప్స్ ఎలక్ట్రోమెకానికల్ వర్క్స్ కంప్లీట్ అయినాయి. అట్లే వట్టేం కావచ్చు, కరవిన కావచ్చు, ఉదండాపూర్ కావచ్చు, కరవిన రిజర్వాయర్ కావచ్చు, నార్లాపూర్ కావచ్చు, మోర్ దాన్ 90% వర్క్స్ అయిపోయినాయి. ఓతోన 92-93% అయితే, ఓతోన 100% అయితే, ఓతోన 87% అయితే, ఆన్ యావరేజ్ 90% పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి పనులను పూర్తి చేసింది మా సర్కార్ కేసీఆర్ గారి నాయకత్వాన. ఇప్పుడు మిగిలింది ఏంది? ఆ 7 నుంచి 10% పనులను పూర్తి చేస్తే ఇటు ఉదండాపూర్ నుంచి కానీ అటు కరవేణ నుంచి కానీ తలపెట్టినటువంటి కాలువలు తవ్వితే నారాయణపేటకి, కొడంగల్కి గ్రావిటీతోనే ఇల్లు వస్తాయి. కాలువలు తవ్వితే గ్రావిటీతోనే నీళ్ళు వచ్చేటువంటి పని మేము తలపెట్టినటువంటి వాళ్ళు క్యాన్సిల్ చేసింది. వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చినాక నారాయణపేట కొడంగల్కు ఉద్దేశించినటువంటి కాలువలను క్యాన్సిల్ చేసి, పాలమూరు రంగారెడ్డిలో ఉండేటువంటి ఆ కాలువలను క్యాన్సిల్ చేసి ఇప్పుడు కొత్తగా ఒక జీవో విడుదల చేసుకొని దానికి 2,900 కోట్ల కేటాయింపు పెట్టుకొని కొడంగల్ నారాయణపేటకు సుమారు 100,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి విధంగా ఒక ఎత్తిపోతల పథకము, జూరాల నుంచే నీళ్ళు ఎత్తిపోయాలి. జూరాలలో ఉండేటువంటి సామర్థ్యం ఇప్పుడున్నటువంటి 570,000 ఎకరాలకే సరిపోక ఇటు భీమా రైతులు, అటు జూరాల రైతులు, అటు నెట్టెంపాడు రైతులు, ఎగువన ఉండేటువంటి కోయిల్సాగర్ రైతులు, ఇంకా ఎగువన ఉండేటువంటి సంగంబడ్డ రైతులు ఒకరికొకరు నీళ్ళు అందక ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికే. దాని మీద మళ్ళీ అదనపు భారమాని అలా కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ను జూరాల మీద పెట్టడం మూలంగా కొడంగల్ నారాయణపేటకు ఫలితం రావడం దేవుడెరుగు, ఉన్న ప్రాజెక్టులకు ఇబ్బంది కలుగుతుంది. ఇంకొకటి, ఈ లిఫ్ట్ ద్వారా 2,900 కోట్లు ప్రతిపాదిత అంచనా. ఇప్పుడు 2,900 కోట్లతోన వీళ్ళు ఇవ్వదలుచుకున్నటువంటిది, వీళ్ళు చెప్పినటువంటిది 100,000 ఎకరాలకు. కానీ కాలువలు పూర్తి అయితే పాలమూరు రంగారెడ్డిలో మేము మొత్తం ప్రాజెక్టులు పూర్తి చేసినాం, రిజర్వాయర్లు అయిపోయినాయి, టనల్స్ అయిపోయినాయి, ఓపెన్ కెనాల్స్ అయిపోయినాయి, ఎలక్ట్రోమెకానికల్ వర్క్స్ అయిపోయినాయి, పంపులు నడవడానికి సిద్ధంగా ఉన్నాయి. మీరు కేవలం అక్కడి నుంచి కెనాల్స్ తీసుకొని వస్తే కరవెన హై లెవెల్ కెనాల్ కానీ, ఉదండాపూర్ కెనాల్ కానీ, ఈ 2 కెనాల్స్ తీసుకొని వస్తే
మీరు తలపెట్టింది 100,000 ఎకరాలు లిఫ్ట్ ద్వారా, ఇప్పుడు కెనాళ్ళను పూర్తి చేస్తే వచ్చేటువంటిది 150,000 ఎకరాలు వస్తాయి. దానికి 2,900 కోట్లు అవసరం పడదు. అందులో చాలా భాగం 60-70% నిధులు ఖర్చు పెడితే, ఇప్పుడు మీరు తలపెట్టిన దాంట్లో 60-70% నిధులు ఖర్చు పెడితే ఓపెన్ కెనాల్స్ ద్వారా, గ్రావిటీ కెనాల్స్ ద్వారా 150,000 ఎకరాలకు 150,000 ఎకరాలకు కొడంగల్కు నారాయణపేటకు నీళ్ళు వస్తాయి. అనవసరమైన భేషజాలకు పోయి కేసీఆర్ ప్రభుత్వం చేసిన పని నేను కంప్లీట్ చేసి దాని ద్వారా నీళ్ళు ఇస్తే కేసీఆర్కి ఖ్యాతి వస్తుందో, నేను తెచ్చినట్లు కనిపించాలనేటువంటి అనవసరమైన భేషజానికి ముఖ్యమంత్రి గారు పోవద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ప్రజాపాలన కదా మీది, ప్రజల డబ్బు దుర్వినియోగం కావద్దు. ఇంకొకటి కూడా ఉంది, కెనాల్ పనులు పూర్తి చేస్తే ఫలితం తొందర వస్తుంది, ఇప్పుడు నీళ్లు తొందర వస్తాయి. మీరు తలపెట్టినటువంటి లిఫ్ట్కు సంబంధించినటువంటి పనులన్నీ కావాలి, అక్కడి నుంచి మళ్ళీ కెనాల్స్ కావాలి, ఈ పనులు కావడానికి జాప్యం అవుతుంది, ఖచ్చితంగా జాప్యం అవుతుంది, టైం టేకింగ్. అంటే ఈ కాలయాపన ద్వారా లేదా ఇది చేపట్టడం ద్వారా పాలమూరు జిల్లాకే మొత్తం 1,230,000 ఎకరాలకు సాగునీళ్లు తలపెట్టినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్లో మీరు నారాయణపేట కొడంగల్ 100,000 ఎకరాల పనులు మొదలుపెట్టి పాలమూరు రంగారెడ్డి పనులను పండబెట్టి నిర్లక్ష్యం చేసి ఆ ఫలితం రాకుండా చేసి ఒక పాలమూరులోనే 10,00,000 ఎకరాలు బారేటువంటి స్థితిని మీరు కనుమరుగు చేస్తారనేటువంటి అనుమానం మాకుంది. ఎందుకంటే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద చీకట్లు కమ్ముకునేటట్లు, భయాందోళన కలిగేటట్లు, దాని మీద అనుమానాలు రేకెత్తేటట్లు దినం విష ప్రచారం చేస్తూ వస్తున్నారు. మరి అలా కంప్లీట్ అయినటువంటి పాలమూరు రంగారెడ్డి గ్రాండి చూపిస్తాం, మమ్మల్ని కూడా ఆహ్వానించండి, అడుగడుగు ఇంచు చూపిస్తాం. మీ ఇంజనీర్లు, మీ ప్రభుత్వ అధికారులు ఎట్లా ఉండేవాళ్ళు ఉంటారు, దాని మీద మేము ఉండి పనిచేసిన వాళ్ళం ఉన్నాం కదా, మీతో పాటు మేము కూడా వస్తాం, ఆహ్వానించండి. ప్రతి రిజర్వాయరు, ప్రతి సర్జిపూలు, ప్రతి టనలు, ప్రతి ఓపెన్ కెనాలు, ప్రతి ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్, అన్ని పంపులు అన్నీ చూపిస్తాం. ఎంత మిగిలిందో బహిరంగంగా మీడియాను పెట్టుకొని, నిష్ణాతులైన ఇంజనీర్లను పెట్టుకొని ఎంత పని మిగిలింది, ఎన్నాళ్ళకి అయిపోతుందో ఒక అసెస్మెంట్ చేద్దాం. కాబట్టి పాలమూరు రంగారెడ్డిని వేగిరపరిచి పూర్తి చేసి కాల్వల్ని తవ్వి కొడంగల్ నారాయణపేటకి నీళ్ళు ఇస్తే ఎక్కువ లాభం అవుతుంది. ఆ ప్రాంతానికి నీళ్లు కావాలనే కదా పాలమూరు రంగారెడ్డి మేము తలపెట్టింది. అక్కడి నుంచి మొత్తం తీసుకుంటే పనులు చేసుకుంటూ వచ్చినాం. ఇక్కడ ఆయంత నోటికాడికి వచ్చింది, గాయంత పని చేసుకుంటే అయిపోయేది. అది కాదని అనవసరమైన భేషజాలకు పోయి ఇప్పుడేదో కొత్తగా మీరు ఇస్తేనే రేపు వస్తున్నట్లు, లేకుంటే నీళ్లే రావన్నట్లు ఓ చిత్రీకరణ ద్వారా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ నియోజకవర్గంపై శంకుస్థాపన చేస్తున్నారు. నీళ్లు రావడానికి చేసే ప్రయత్నాన్ని మేము హర్షిస్తాం, కానీ ఉన్న అవకాశాన్ని, సిద్ధంగా ఉండేటువంటి ఒక సిస్టమ్ను, దాన్ని జార విడిచి పక్కకు పెట్టేసి ఇక్కడి నుంచి తీస్తామంటే ఇక్కడ రెండు మూడు కీలకమైనటువంటి ప్రశ్నలు తలెత్తుతాయి. నేను ఇదివరకే చెప్పినట్లు జూరాలలో ఉండే నిల్వ సామర్థ్యమే అతి తక్కువ 6.5 TMC. జూరాలకు వచ్చేటువంటి వరద కేవలం 40 రోజులు మాత్రమే గరిష్ట వరద. ఇప్పటికే 570,000 ఎకరాలకు నీళ్ళు అందుతున్నాయి భీమా ఫేజ్ 1 ఫేజ్ 2, కోయిల్ సాగర్, నెట్టెంపాడు ద్వారా, ప్లస్ జూరాల ఒరిజినల్ ఆయకట్టు ద్వారా. ఇవి భోంగా జూరాల మీద ఈ ఒత్తిడిని జూరాలు ఎక్కడ తట్టుకుంటుంది? నీటి పంచాయతీలకు మీరు ఆస్కారం ఇచ్చినట్లు కాదా? రేపు లేని కొత్త పంచాయతీలు పెట్టినట్లు కాదా? సమృద్ధిగా నీళ్ళు వచ్చే అవకాశం పెట్టుకొని శ్రీశైలాన్ని ముట్టొద్దని, శ్రీశైలంలోకి వెళ్ళి నీళ్లు డ్రా చేసేటువంటి దానికి మొదటి నుంచి ఆది నుంచి వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి వాళ్ళు ఎవరండి? ఆంధ్ర ప్రాంత నాయకులు. శ్రీశైలం మీద మోటార్ పెడితే చాలు వాళ్ళకేదో తక్కువైతుంది అన్నట్లు చిత్రీకరించి ఏదో రకంగా మీడియాలో శ్రీశైలంను ముట్టుకోకుండా చాలా చాకచక్యంగా వాళ్ళు ఒక భావజాలాన్ని ప్రచారం చేసింది. దాన్ని బద్దలు కొట్టి శ్రీశైలం దగ్గర ఇవాళ పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి మనం సోర్స్ పెట్టుకున్నాం. ఆ సోర్సే పర్మనెంట్, మనకు శాశ్వతమైన సోర్స్ అది. 800 అడుగులో పెట్టినాం సోర్స్ అది. అంటే డెడ్ స్టోరేజ్ ఆఫ్ శ్రీశైలంలోకి వెళ్ళి నీళ్లు తీసుకునేటువంటి వెసులుబాటు పెట్టినాం. జూరాలో 8 రోజులు ఉంటే నీళ్లు 40 రోజుల తర్వాత పుస్తకం వెళ్ళిపోతాయి. ఈ 40 రోజుల్లో లిఫ్ట్ చేసే మేము రిజర్వాయర్ పెట్టి స్టాక్ పెడతామని మీరు అనొచ్చు. ఆల్రెడీ ఉండేటువంటి వాటికి నీళ్లు గతిలేవు కదా, అందుతలేవు కదా, ఆల్రెడీ ఉన్న నీళ్ళే అందుతలేవు. ఇది కొత్త పంచాయతీకి దారితీస్తుంది. కాబట్టి అనవసరమైన భేషజాలకు పోవద్దు. ఖర్చు తక్కువ సమయంలో
నీళ్ళు వస్తాయి, కాలయాపన జరగదు. మీరు చిత్తశుద్ధితో మీ నియోజకవర్గం కాబట్టి మీరు ఆగమేఘాల మీద పనిచేయించండి. ఎవరొద్దు అన్నారు? బిట్లు బిట్లు చేసి వర్క్ ఇచ్చి అలొకేట్ చేసి స్పీడప్ చేయించండి. ఏడాదికి అయిపోయినా 6 నెలలు పూర్తి చేయించండి. ఎవరొద్దు అన్నారు? మీకు సామర్థ్యం ఉంది కదా, చెప్పుకుంటారు కదా మీరే ఏదైనా చేస్తామని. చేయండి మరి. కరోనా నుంచి ఉదండాపూర్ నుంచి కెనాల్లో తీపియండి. తక్కువ ఖర్చుతో అవుతుంది, తక్కువ సమయంలో అవుతుంది. తప్పకుండా ఈ పని చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది దీంట్లో రాజకీయ కోణం బొత్తిగా లేదు. మేము 100కి 100 పాళ్ళు రైతాంగ శ్రేయస్సును, భావితరాల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని మేము మాట్లాడుతున్నాం. ఇప్పటికే మనకు ఉండేటువంటి నీటి పంచాయతీలు పక్క రాష్ట్రంతో ఉన్నాయి. పక్క రాష్ట్రంతో పంచాయతీ ఉండి నీటి వాటా తేలకుండానే ఇప్పటికీ ఒక అవస్థ పడుతూ ఉన్నాం. ఇది ఇట్లుండగా దీనికి అదనంగా మూలిగెనక్క మీద తాటికాయ పడ్డట్లు నీటి పంచాయతీ తేలక ఆంధ్ర తెలంగాణ మధ్యలో పంచాయతీ దిక్కుండగా ఇలా కర్ణాటక రాష్ట్రంలో వాళ్ళు ఎగువన బ్యారేజ్ స్టార్ట్ చేస్తున్నారు.